దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 129వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థన టీవీ. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఒకే కోవలోకి వచ్చినటువంటి దర్శనాలు, ప్రత్యేకమైన పిలుపు అనే దాని మీద వచ్చిన దర్శనాల్లో ఇప్పటికీ 8, 9 కూడా చెప్పేసుకున్నాం. ఇప్పుడు 10వ సంఖ్యగా, అది నా పిలుపు, ప్రవక్త పిలుపు అన్న దాని మీదే వచ్చింది కాబట్టి దాన్ని దీనికి యాడ్ చేయటం జరిగింది. అది ఎప్పుడు? 31/12/2020. ఆ దర్శనాలు వచ్చింది 2017. దేవుడు మిమ్మల్ని ప్రవక్తగా వాడుకుంటున్నాడు అని చెప్పేసి వచ్చిన దర్శనాలు 2017. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 31/12/2020 ఒక దర్శనం ఇలా వచ్చింది. ఏంటంటే, ఈరోజు తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను మురికి నీళ్ళలో నడుచుకుంటూ వెళుతున్నా. నా ఎదురుగా కొంతమంది మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ దారి అంతా మురికి నీళ్ళు, అంటే వర్షానికి నీళ్లు పడి ఉన్నాయి. ఆ మురికి నీళ్ళలో వెళుతున్నా. నా ఎదురు కొంతమంది మనుషులు వస్తున్నారు. చీకటి చీకటిగా ఉంది. నేను కష్టపడి వారిని తప్పించుకుంటూ మెరక ప్రదేశానికి వచ్చేసా. మా ఊరు బీచ్ దగ్గర ఉంటుంది, మంగినపూడి బీచ్ దగ్గర. మా ఊరు నుంచి 1 కిలోమీటర్ ముందుకొస్తే ఆ బీచ్ సెంటర్ అంటారు దాన్ని, అక్కడికి వస్తున్న ఆ దారిలోనే నీళ్ళలోనే నేను వస్తున్నా. అక్కడ బీచ్ సెంటర్లో మా స్నేహితుడి హోటల్లోకి వెళ్ళా. సెంటర్లో మా స్నేహితుడు హోటల్ నడుపుతున్నాడు. ఆయన హోటల్లోకి వెళ్ళా అలాగ నీళ్ళలోంచి వచ్చి. ఆ హోటల్లో కూర్చున్న ఒక ఆయన, ఆల్రెడీ టీలు తాగటానికి, టిఫిన్లు చేయడానికి మనుషులు ఉంటారు కదా, నేను లోపలికి వెళ్ళగానే అక్కడ హోటల్లో కూర్చున్నటువంటి ఒక ఆయన, మీరు ప్రవక్త కాబట్టి పాస్టర్లలో లోపాలు ఎత్తి పట్టి చెప్పగలుగుతున్నారు అంటున్నాడు. నన్ను చూడగానే నా వైపు చూసి, మీరు ఒక ప్రవక్త అండి, మీరు ప్రవక్త కాబట్టి పాస్టర్లలో లోపాలు ఎత్తి పట్టి చెప్పగలుగుతున్నారు అంటున్నాడు ఆయన. నేను, అది మీకు ఎలాగూ తెలుసు, రాత్రి నా మీటింగ్ కానీ మీరు వచ్చారా అన్న. రాత్రి ఒక గృహ ప్రార్థన జరిగింది. ఆ రాత్రి ఆ గృహ ప్రార్థనలో పాస్టర్ గారు తర్వాత మాట్లాడతారు, ముందు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడా. దానికి కానీ ఆ మీటింగ్ కానీ మీరు వచ్చారా, మీకు ఎట్లా తెలుసు అన్నాడు. అతడు చిరునవ్వు నవ్వుచూ నన్ను చూసి, నేను మీ మీటింగ్కి వచ్చానండి, అంతా విన్నాను, మీరు మాట్లాడేది అంతా విన్నాను అన్నాడు. మీకు నా ప్రసంగం నచ్చిందా అన్న. నేను, చాలా బాగా నచ్చింది అంటున్నాడు. కలాంతం అయిపోయింది. ఇది దీని వివరాలు ఏంటో చెబుతున్నా, మీకు అర్థమైందిగా. ఆయన కూర్చున్నాడు ఒక ఆయన, నేను అలాగ అక్కడికి వెళ్ళగానే చూసి, మీరు ఒక ప్రవక్త అండి అంటున్నాడు ఆయన. ఏంటి ఎట్లా అంటే, మీరు పాస్టర్లలో లోపాలు కూడా ఎత్తి చెప్పగలుగుతున్నారు ప్రవక్త కాబట్టి అన్నాడు. అంత క్రితం రోజు రాత్రి జరిగిన దాంట్లో ఆ సంఘటన జరిగింది. అది ఈయనకి ఎట్లా తెలుసు, నాకు ఆశ్చర్యం. ఏంటి నా మీటింగ్ కానీ వచ్చారా మీరంటే, వచ్చాను, అంత బాగుంది, నేను విన్నాను అన్నాడు ఆయన. దీని వివరాలు ఏంటంటే, ఆ రోజు రాత్రి ఒక గృహ ప్రార్థనలో యాదృచ్ఛికంగా నాకు చాలామంది పాస్టర్లు తెలుసు, కానీ యథార్థంగా కపటం లేకుండా ఉండే పాస్టర్లు నాకు కనిపించలేదు అనేసా. నోటిలో ఆ మాటలు వచ్చేసినాయి. నేను ఏమనేసానంటే, నాకు చాలామంది పాస్టర్లు తెలుసు, సుమారు 100 మంది పాస్టర్ల దాకా తెలుసు, ఎక్కడ ఎవరు చూసినా కూడా యథార్థంగా కపటం లేకుండా ఉండే పాస్టర్లు నాకు కనిపించలేదు అనేసా. తర్వాత పాస్టర్ గారు మాట్లాడాలి మళ్ళీ. ఈ మాట అనగానే గుచ్చుకుంటుంది కదా ఆయనకి, అదేం చూడలా, పైగా ఆయన అందరికీ చెప్పొచ్చు కదా ఈయన ఇలా అన్నాడని. నాకు కొంచెం ఇబ్బంది కదా అట్లా అయితే. నేను పాస్టర్ల గురించి చెప్పగలిగే స్తోమత నాకేముంది, నేను ఒక పాస్టర్నే కాదు అని అట్లా అనేసా. ఇంటికి వచ్చిన తర్వాత అలా అనకుండా ఉంటే బాగుండే అని లోపల మదన పడుతున్నా. అరే, నా నోట్లో ఆ మాటలు వచ్చేసినాయి, యథార్థంగా ఉండే పాస్టర్లు ఎవరు కనపడలేదు అనేసానేంటి, అలా అనకుండా ఉంటే బాగుండేది అనుకున్నాను, పాస్టర్లు ఏమైనా బాధపడతారో ఏమో ఈ విషయం ఏంటి అనుకున్నాను. పడుకున్నా. రాత్రి మరి మీటింగ్ అయ్యి వచ్చాడు, 11 అయ్యింది. 11:12 దాకా మెలుకునే ఉండ ఈ అరే ఇలా అనేసి అనే అనిపించింది. పడుకున్నా.
నేను పడుకోగానే ఇక దర్శనం వచ్చేసింది ఇది. ఏంటి? ఒక ఆయన చెప్తున్నాడు, మీరు ప్రవక్త కాబట్టే మీరు అలా చెప్పగలిగారు అని ఆయన చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు మీరు ప్రవక్త, అందుకే మీకు మీ నోటి ద్వారా ఆ మాటలు వచ్చాయి. అంటే దేవుడు ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడతాడు. మనం అనుకున్నవి ఉండవు అక్కడ. లేకపోతే నాకు ఆ మాత్రం తెలియదా, పాస్టర్ల కోపం వస్తుంది కదా ఆ మాట అంటే నేను ఎందుకు అనాలి? కానీ దేవుడు ఆ మాటలు పెట్టేస్తాడు కావాలి, నా నోట్లో ఆ మాట వచ్చేస్తుంది. ఆ రాత్రే ఈ దర్శనం దేవుడే ఆ మాటలు నా నోటి ద్వారా పలికించాడని అర్థం చేసుకున్నాను. అయ్యో, ఈ మాటలన్నీ దేవుడే పలికిచ్చాడనమాట. నేనైతే అన్నాను కదా మామూలుగా, పైగా పాస్టర్ గారు ఉన్నారు, ఉండగా అంటే వాళ్ళందరూ గుచ్చుకుంటారు కదా ఆ మాట. మరి అటువంటిది గహుకుని ఎందుకంటా నేను బాధపడుతున్నా తర్వాత. కానీ చెప్తున్నాడు, మీరు ప్రవక్త అండి, ఇందుకే మీరు అలా గద్దించగలుగుతున్నారు అంటున్నాడు ఆయన. అంటే దేవుడే నా నోటి ద్వారా పాస్టర్లను గద్దించాలి అనుకున్నాడు, అలా చేయించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవక్తలకు అందరికీ ఇదే పరిస్థితి. ప్రవక్తలు దేవుడు వాళ్ళ నోట్లో ఏం పెడితే అది మాట్లాడేస్తారు. ఆ ఇటు వాళ్ళు కోపం వచ్చేస్తుంది, ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు దేవుడు, వాళ్ళ నోట్లో ఆయనే మాటలు పెట్టేస్తాడు. ఆ మాటలు ఎలా ఉంటాయో అవకడవాడికి కోపం వచ్చేస్తుంది. అంటే పెద్ద రిస్క్, ప్రవక్తగా పిలుపు అంటే పెద్ద రిస్క్. అవకడవాడు మన మీదకు వచ్చేస్తాడు, తిరగబడతాడు, అది ప్రవక్త చేసే పని. దేవుడు మాట్లాడేస్తాడు వాళ్ళ నోటి ద్వారా. ఇట్లాంటి ఒక సంఘటన మీకు చెప్తా. కాబట్టి నా నోటి ద్వారా ఇంత సూటిగా ఆ మాటలు వచ్చేసి నిజంగా కూడా మరి వాస్తవమైన చెప్పం బయటికి. నిజంగా కూడా నా యొక్క అంచనా ఏంటంటే దేవుడు పోలికల్లోకి మార్చబడాలి. ఎవరు? యేసు ప్రభు వైపు చూచిన వాళ్ళు. నూతన సృష్టి అయిపోవాలి. 2 కొరింథీయులు 5:17 ప్రకారం నూతన సృష్టి, నూతన స్వభావం, ప్రాచీన స్వభావాలు పోవాలి. అందరికీ ప్రాచీన స్వభావాలు ఉంటాయి, అవన్నీ పోవాలి క్రైస్తవుడైన వాడికి. అసలు యేసు ప్రభువును ధరించుకోవాలంటాడు కొన్ని వచనాల్లో. ఆయన్ని ధరించుకోవాలి, మనల్ని చూడగానే ఈయన యేసు ప్రభువు పోలికల్లో ఉన్నాడని అనేక మంది గుర్తించాలి. మన మాట కానీ, తీరు కానీ, చేసేది కానీ అలా ఉండాలి. కపటం ఉండకూడదు అసలు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, కపటం ఉండకూడదు. యథార్థంగా ఉండాలి ప్రతి దాంట్లో కూడా. అవి లేకపోతే మనకి అన్యులకి తేడా ఏముంది? దేవుడు మనల్ని ముట్టాడు, తర్వాత దేవుడు స్వభావం మనలో వచ్చేటట్టు ఆయనే చేస్తాడు కదా. అందున పాస్టర్లకు అట్లా చేస్తాడు కదా. కాబట్టి పాస్టర్లు అన్నవాళ్ళు చాలా వరకు కరెక్ట్గా ఉండాలి కదా. మంచివాళ్ళు చాలామంది ఉండవచ్చు, పాస్టర్లు యథార్థంగా కపటం లేకుండా నీతిమంతులుగా జీవన ఉండవచ్చు. వాళ్ళు నాకు తగల, నా యొక్క పరిచర్యలో తగల అటువంటి వాళ్ళు. అందుకు నాకు తగిలినంతవరకు అదే చెప్పాను నేను కూడా. అందరూ అనే మాట అనలేదు, ముక్కలు కూడా నాకు కనపడలేదు అనేసా. ఇట్లా అంత యథార్థంగా, అంత కపటం లేకుండా నిర్దోషంగా ఉండేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడలేదు అనేసా. నిజంగా నాకు తారసపడలే ఎవరు. మరి ఇప్పుడైనా సరే వింటున్నవారు నన్ను క్షమించాలి, జరిగిన సంఘటన ఇది. ఎందుకు అంటే ఆ మాటలు నేను కావాలని అన్నాను, కానీ దేవుడు నా నోట్లో పెట్టాడు అనటం కోసం మీకు చెప్తున్నా. పైగా రాత్రి నేను బాధపడుతున్నాగా అని చెప్పి మళ్ళీ వచ్చి దర్శనం చూపించేస్తాడు. బాధపడుతున్నాడు, నేనే ఆ నోటి ద్వారా ఎంతో పలికిచ్చాను అని చెప్పి రాత్రి వచ్చి ఆయనే మళ్ళీ నాకు సరి చెప్పాడు. అర్థమైంది అప్పుడు, ఈ దేవుడు సజీవుడు, అన్నీ చూసేసే దేవుడు. మనం ఎక్కడన్నా మాట్లాడుతుంటే అక్కడ ఉంటాడు, ఏం జరుగుతున్నా చూసేస్తాడు ఆ దేవుడు. నా మీటింగ్కి వచ్చారా ఆయన? ఆయన అంటే నేను మీటింగ్కి వచ్చా అంతా విన్నాను అన్నాడు ఆయన. ఆయన ఎవరో నాకు తెలీదు. అంటే దేవుడు అన్నమాట. ఇలా జరిగినటువంటి సంఘటన మీకు చాలా ఉన్నాయి. ఆ యిర్మీయా ప్రవక్త, ఏజ్కేల్ ప్రవక్త, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీకు ఈ శిక్ష వస్తుంది, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు చెప్తూ ఉంటే వాళ్ళందరూ కోపం వచ్చేస్తుంది, పట్టుకోండి కొట్టండి అంటున్నారు, బంధించేస్తున్నారు, బందిఖానాలో పడేస్తున్నారు, నానా బాధలు పెడుతున్నారు. ఏజ్కేల్ గారికి అట్లాగే, ఈ ప్రవక్తలకు అందరికీ. ఆమోస్ ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తు పూర్వం 760 సంవత్సరంలో ప్రభు ఈ లోకానికి మానవ రూపంలో రాకముందు 760 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆమోస్ ప్రవక్త. ఆయన పరిచర్యలో జరిగిన ఒక సంఘటన చెప్తే దేవుడు ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడతాడని అర్థమవుతూ ఉంటుంది. ఆమోస్ గ్రంథం 7:14-17 చదువుతాను. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనానో కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనానో కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకును వాడను, నా మందలను నేను కాసుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి
నా జనులకు ఇజ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. యెహోవా మాట ఆలకించుము, ఇజ్రాయేలులను గురించి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతిని వారి గురించి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞయించుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేసేయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవశ్యముగా ఇజ్రాయేలీయులు తమ దేశం విడిచి చెరగొనబడుదురు. ఇదండి ఎంత కఠినంగా ఉన్నాయి మాటలు. ఏ సందర్భంలో ఈ జరిగినాయో మీకు చెప్తున్నా. ప్రవక్త అనే ఆయన దేవుడు ఆయన నోట్లో పెట్టేసిన మాటలే మాట్లాడతాడు తప్ప ఆయన సొంతగా మాట్లాడతాక ఉండదు. ఈ అమధ్య అనేటువంటి యాజకుడితో మాట్లాడుతున్నాడు ఈయన. ఇంతకుముందు జరిగింది ఏంటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ముందు ఈ మాటలేంటి, ఈయన ఇప్పుడు అన్న మాటలేంటి అంటే, ఆ యొక్క యాజకుడితో అంటున్నాడు, నేనేం ప్రవక్తను కాదయ్యా, ప్రవక్త శిష్యుడిని కాదయ్యా, నేను ఒక పశువులు కాపరినయ్యి మేడి చెట్ల పండ్లు ఏరుకునేవాడిని. మరి ఆ పశువులు కాసుకుంటూ మేడి చెట్ల పండ్లు ఏరుకుని మరి అవి అమ్ముకుంటారో ఏమో. ఒక సామాన్యమైన మనిషి చదువుకునేవాడే అని కింద లెక్కగా ఆమోస్ గారు ఈ లెక్కన ఒక పశువులు కాపరి. ఆ రోజుల్లో ఈయనకి చదువు లేదు, పశువులు కాపరి, మరి గొర్రెలు కానీ ఇంకేం మందలు కాసుకుంటున్నాడు, పశువులు కాసుకుంటున్నాడు. కాసుకుంటుంటే మేడి పండ్లు ఏరుకుంటున్నాడు. నేను నా మందను కాసుకుండగా దేవుడు వచ్చేసాడంటే ఈయన దగ్గరికి, ఈయన పిలిచాడు, నీవు పోయి ఇజ్రాయేల్ వారికి ఈ ప్రవచనం చెప్పమని నాతో చెప్పాడు. నేనేమైనా ప్రవక్త శిష్యున్నా, నేను ప్రవక్తను అప్పటికి, నామకార్థమైన మనిషిని. నన్ను వెళ్ళి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళము. ఈయన ఎక్కడున్నాడు, యూదా దేశంలో ఉన్నాడు ఈయన, బెత్లెహేం దగ్గర. నువ్వు ఇక్కడ కాదయ్యా, ఇజ్రాయేల్ వెళ్ళిపో, వెళ్ళిపోయి నేను చెప్పినట్టు వాళ్ళకి చెప్పు అన్నాడు ఆయన. దేవుడు చెప్పాడు, నేను వచ్చా చెప్తున్నా. నువ్వేమంటున్నావు, ఇజ్రాయేల్ని గురించి ప్రవచింపకూడదు, ఇస్సాకు సంతతిని వారి గురించి మాట జారవేయకూడదు అని నువ్వు ఆజ్ఞయిస్తున్నావేంటి? ఆజ్ఞ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద యాజకుడు ఆయన. ఏమంటున్నాడు, ఏంటయ్యా ఎక్కడి నుంచో వచ్చావు, ఇక్కడ వచ్చి ఇజ్రాయేల్ ప్రజల గురించి నువ్వు చెప్తావా? వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడటానికి వెళ్ళేది, మాట జారావంటే బాగుండదు అంటున్నాడు ఆయన. ఈయనేమంటున్నాడు, ఒక్క మాట కూడా జారవేయకూడదు మా గురించి అంటున్నావే, నేను ఎందుకు మాట్లాడాను, దేవుడు చెప్పమని చెప్పాను, ఇప్పుడు విను. ఆమోస్ గారు అన్నాడు, ఆ యొక్క యాజకుడైన అమెజ్జాతో చెప్తున్నాడు, ఇప్పుడు చెబుతున్నా విను, నువ్వు అన్నావుగా మాట జారద్దు జాగ్రత్త అన్నావుగా నువ్వు, ఇప్పుడు చెబుతున్నా విను అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ భార్య పట్టణమందు ఏసేయగును. ఎవరన్నా ఊరుకుంటాడు ఎట్లాంటి మాటలు అంటుంటే, ఏదో ఊరి నుంచి ఒక పశువులు కాసుకునే ఆయన, చదువు సంజయ లేని వ్యక్తి వచ్చి యాజకుడైన ఆయన అంటున్నాడు, నీ భార్య పట్టణమందు వేసేవగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ కొడుకులు కూతుర్లు మొత్తం చేస్తారబ్బాయ్ అన్నాడు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీకున్న ఆస్తి మొత్తం ఆడేవేడు పంచుకుపోతారు, నీవు అపవిత్రమైన దేశమంత చత్తువు, నువ్వు కూడా చస్తావు, అపవిత్రమైన దేశంలో తీసుకుపోబడి నువ్వు చస్తావు, అవశ్యముగా ఇజ్రాయేలు తమ దేశం విడిచి చెరగొనబడుతురు. మొత్తం ఈ దేశం జనమంతా ఇక్కడి నుంచి ఎవరో ఒకరితో చెరగ తీసుకుపోతారు, దాంట్లో నువ్వు పోతావు, నువ్వు అక్కడ చస్తావు అంటున్నాడు. ఆ మాటలంటే ఎవరన్నా ఊరుకుంటారా? మరి ఎందుకు అన్నాడు ఆయన? దేవుడు మాట్లాడతాడు ప్రవక్తల నోటి ద్వారా. అసలు ముందు జరిగిన విషయం, ఇప్పుడు ఈయనేమన్నా నువ్వు ఇక్కడ నువ్వు మాట్లాడతాకి లేదా అంటాక ముందు జరిగిన విషయం ఏంటి అంటే, ఈయన వెళ్ళిపోయాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, వాళ్ళు ఈ చేశారు, ఈ తప్పు చేశారు, వాళ్ళకి శిక్ష వచ్చేస్తుంది, వాళ్ళు వేరే దేశం వాళ్ళ చేతుల్లో కోల్తారు, వేరే దేశం వాళ్ళు వస్తారు, మారు మనసు లేదు వీళ్ళకి, విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు వీళ్ళు, ఈ తప్పు చేస్తున్నారు, ఆ చెప్పు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి రాజు ఉన్నాడే యరబాము రెండు, రెండో యరబాము అంటారు ఆయన పరిపాలన, ఇక్కడున్న రాజు ఉన్నాడే, ఆ రాజు కూడా ఎవరవశ్యం అయిపోయి ఆ యొక్క దేశానికి బానిసగా కొనిపోబడతాడని చెప్తున్నాడట. రాజుగారు ఊర్లో లేడప్పుడు, లేనప్పుడు ఈయన ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యాజకుడు అయినటువంటి అమధ్య విన్నాడు, ఏంటయ్యా బాబు నువ్వు, రాజుగారు కూడా చస్తాడు అంటున్నాడు, యరబాము కూడా చస్తాడని చెప్పేశాడు, రాజు కూడా చస్తాడు,
అందరూ చేస్తారు, మీరు చెరగను పోపడతారు అంటున్నాడట. ఏంటయ్య బాబు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఎట్లా అన్నేస్తున్నావు? రాజుగారు ఇక్కడ లేడు, ఒకవేళ ఉంటే నీ పని ఏమయ్యో తెలుసా? దెబ్బకు చంపేస్తారు నిన్ను. ఆ మాట వినబ్బాయి, నువ్వు ఈ మాటలు ఇక్కడేం చెప్పాక. ఆ రాజుగారికి ఆల్రెడీ వర్తమానం పంపించాడు, ఏవో ఒక ఆయన వచ్చాడండి ఆమోస్ అని. ఇక్కడ యోధాదేశం నుంచి వచ్చాడట, వచ్చి రకరకాలుగా శాపనార్థాలు పెడుతున్నాడు, మనం అందరూ కూడా తప్పులు చేశామట, దేవుడు మనల్ని శిక్షించబోతున్నాడట, మీరు కూడా చస్తారు అంటున్నాడు అని కబురు పెట్టాడు. చెప్పి ఇదిగో అబ్బాయి, రాజుగారు కబురు చేసేసా, నీ విషయం తెలిసిపోయింది, ఆయన వస్తాడు, వచ్చి నేను ఖచ్చితంగా చంపేస్తారు, నువ్వు పారిపో, ఇక్కడి నుంచి పారిపో, మీ దేశం పోయి అక్కడే భక్తిని సంపాదించుకో, నువ్వు ఏ పశువులు కాసుకుంటావు ఏం చేసుకుంటావు చేసుకో, ఇక్కడ ఉన్నావంటే మా రాజుగారు వచ్చి నిన్ను చంపేస్తాడు ఎర్రబాము గారు, వెళ్ళిపో అన్నాడు. దీర్ఘదర్శిని తప్పించుకుని యోధాదేశ్గా పారిపోవయ్యా అన్నాడు. నువ్వు పారిపోవయ్యా, నువ్వు ప్రవక్తగా అన్నావు కదా, ప్రవక్తగా ఇక్కడికి వచ్చా అంటున్నావు కదా, పో పారిపో, అక్కడే భక్తిని సంపాదించుకో, అచ్చట్లే నీ సువార్త ఏదో ప్రకటించుకో, మీ చుట్టాలు బొట్టాలు ఉంటారు పోనీ, అక్కడైతే నీ ప్రాణానికి అంత ప్రమాదం లేకపోవచ్చు, అక్కడే ప్రకటించుకోవయ్య, ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు, ఇది ఇజ్రాయెల్ దేశము, ఇది ప్రతిష్ఠితమైన స్థలము, ఇస్సాకు సంతతి వారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని మా గురించి మాట జార విడిస్తే జాగ్రత్త, రాజుగారు వచ్చేటప్పుడు పారిపో అన్నాడు. పారిపో అంటే మరి భయం వేయాలి కదా ఈయనకి, భయమా పాడా, ఏంటయ్యా నేనే ఊరికినే వచ్చా అనుకున్నావా, దేవుడు పంపించాడు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక్క మాట జాగ్రత్తగా లేదన్నావు, అసలు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు దేవుడు చెప్తున్నావు వినో, నువ్వు చేస్తావు, నీ పిల్లలు చేస్తారు, నీ భార్య వేసి అవుతుంది, నీ భూమి అందరూ పంచుకుపోతారు పో అన్నాడు. అంతే, ఎంత ధైర్యం ఉండాలి ఒక మనిషికి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇట్లాంటి ఇరుకు పనులు మరి ఈ ప్రవక్తలతో చేయిస్తాడు. దేవుడు చెప్పాలండి, దేవుడు మళ్ళీ వచ్చి మానవావతారం వచ్చి చెప్తాడా? అప్పటికైతే ఆమోస్ ప్రవక్త అప్పటికి యేసు ప్రభు వారు మానవ రూపంలో రాలా, దేవుడు మానవ రూపంలో ఇంకా రానేలా? మరి దేవుడు అంతకు ముందల్ల ఇట్లాగే మాట్లాడాడు, దేవుడు వచ్చి మాట్లాడటం అంటే ఏంటి, దేవుడు వచ్చి నుంచుని మాట్లాడలా, ఒక ప్రవక్తను లేపుతాడు, ఆ ప్రవక్త నోటి ద్వారా ఆయన మాట్లాడేస్తాడు. అంటే దేవుడు మాట్లాడతాడే, దేవుడు చెప్తున్నాడు, దేవుడికి ఏం భయం, నువ్వు తప్పు చేస్తావు చస్తావా అంటున్నాడు దేవుడు, అంటాడు దేవుడు. ఆమోస్ అంటలా అక్కడ, దేవుడు అంటున్నాడు, యెహోవా అలా చెప్తున్నాడు అంటున్నాడు అంతే. అది అర్థం చేసుకోరు కదా వాళ్ళు, ఇదిగో నువ్వు అంటావా, పైగా నీ దేవుడు చెప్పాడు అంటావా, వాడికి ఈ దేవుడు చెప్పాడో లేదో వీడే అంటున్నాడో సొంతగా అనుకుంటాడు కదా వాడు, అవకడు వాడు. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆమోసు ఈ మాట అనేసాడు. కాబట్టి దేవుడు అలా మాట్లాడతాడు. ఇప్పుడు మీకు అర్థమైందిగా, నేను ఆ రోజు అన్న మాట నాకు ఒక్కళ్ళు కూడా కనపడలేదు నేను చూచినంత లెక్కలో అనే మాట నేను అని ఉంటారా, దేవుడు అని ఉంటాడా? దేవుడే అన్నాడు, ఎందుకంటే కొంతమందికైనా కనువిప్పు కలగాలని. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, పాస్టర్లందరూ నన్ను క్షమించాలి, ఇట్లా వచ్చిన మాటలు ఎప్పుడన్నా యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు దేవుడు పలికించిన తర్వాత ఆ కాలంలో నాకు ఎంత రోషంగా ఉన్నానంటే, ఆ కాలంలో ఉన్న మాట ఉన్నట్టుగా వచ్చేసాయి నా నోటి అంట. ఎక్కడికైనా చెప్పిన నా సాక్ష్యం చెప్పి, ఈయనొక్కడే దేవుడు, ఈయనొక్కడే సృష్టికర్త, ఈయన తప్ప వేరే దేవుళ్ళు లేరు, దేవుడు దేవతలు అని చెప్పే అని అబద్ధం కల్పిత కథలు అని చెప్పేస్తూ ఉండేవాడిని. పక్కన పాస్టర్లు అనేవాడు, ఎందుకండి బాబు మనకి రిస్క్ ఎందుకు, ఇప్పుడు అన్యజనుడు ఎవడన్నా విన్నాడంటే మన మీదకి వస్తారు, వాళ్ళ జోలి మనకెందుకని, మన దేవుడు గొప్పవాడు గొప్పవాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అంటున్నా, మన దేవుడు గొప్పవాడు అంటే అవగడవాడు కూడా దేవుడనే అంటున్నావా, ఒకడవాడు కాదు అని కాదు మనం చెప్పాలి, మనకు తెలిసింది అది కదా అని నేను చెప్పేస్తూ ఉండేవాడు. ఈ మాటలన్నీ ఆయన అనిపించకపోతే అట్లా వచ్చాయి అంత రిస్క్ తీసుకుని. ఆ తర్వాత రోజుల్లో దేవుడు మళ్ళీ నాకు దర్శనాల ద్వారా, అబ్బాయి అన్ని జనులు బాధపడుతున్నారు కానీ మీరు ఖచ్చితంగా మరి నరకానికి పోతారు, ఆయన ఒక్కడే దేవుడు, ఇంకా దేవుళ్ళు కారు అనే పదాలు వింటే వాళ్ళు బాధపడుతున్నారు కానీ యేసు ప్రభువుని నమ్మండి లేకపోతే నరకానికి పోతారు అనే పదాలు వాడేవాళ్ళం, అందరూ వాడతారు, నేను వాడేవాడిని, అందరికంటే ఎక్కువ వాడేవాడిని నేను, అది రిస్క్ అయినా కూడా. కానీ దేవుడు ఏం బయలుపరిచాడంటే, ఇక నుంచి నువ్వు ఇలా చెప్పు అని ఒక దర్శనం చూపించాడు. నేను మీటింగ్ ఒక చోటకి వెళితే వాళ్ళు, ఏంటండి ఇక్కడికి వచ్చారు, చర్చిల్లో మీ వాళ్ళు చెప్పుకున్నారుగా, మేము అన్ని జనులు మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని అందరినీ యేసు ప్రభువు నమ్మని చెప్పడానికి బలవంతంగా మమ్మల్ని మార్చడానికి వచ్చారా అని నన్ను ప్రశ్నిస్తున్నారు వాళ్ళు.
దర్శనములు. అప్పుడు నేను చెప్తున్నాను, బాబు మిమ్మల్ని ఎవరు నేను మార్చడానికి రాలా, యేసు ప్రభువును నమ్మండి అని కూడా నేను చెప్పను. నేను జ్ఞానం మట్టికి దేవుడు ఇమ్మన్నాడు, జ్ఞానం ఇస్తా. ఈ జ్ఞానం ద్వారా నువ్వు ఎటు వెళ్ళాలో నువ్వు నిర్ణయించుకో అని నేను అంటున్నా. ఆహా, నమ్మమని మీరు చెప్పపోతే పర్వాలేదండి అన్నారు వాళ్ళు. వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు యేసు ప్రభువుని నమ్మండి నమ్మండి అంటున్నా, మాకు మండిపోతుంది అంటున్నారు వాళ్ళు. నా మీద మీరెవరండి మమ్మల్ని నమ్మని చెప్పటాక అంటున్నారు. ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో, నేను ఆ మాట చెప్పటానికి రాలా. అది నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం, కానీ జ్ఞానం మట్టికి మీకు చెప్పమన్నాడు. చెప్పమంటారా అంటే చెప్పండి, అట్లయితే ఏం జ్ఞానం చెప్పినా రెడీ, మేము వింటాం అన్నారు. అప్పుడు నేను చెప్తే చక్కగా విన్నారు. నిర్ణయం వాళ్ళు ఏం తీసుకుంటారో తెలీదు. ఈ దర్శనం ద్వారా అప్పటి నుంచి నాకు నాలో మార్పు వచ్చింది. ఇదిగో ఖచ్చితంగా వీడు నువ్వు యేసు ప్రభువుని నమ్మే పదాలకి నేను వాడటం మానేశా. జ్ఞానం ఏమన్నాడు అబ్బాయి, జ్ఞానం ఇది, యేసు ప్రభువుని నమ్మితే లాభం ఇది, నమ్మకపోతే నష్టం ఇది, ఈ రెండు చెప్తాం. నేను నష్టం పోగొట్టుకోవాలనుకున్నా, లాభం కావాలనుకున్నా నేను యేసు ప్రభువుని నమ్మా, మీ విషయంలో మీ ఇష్టం అనే పదాలు వాడటం మొదలుపెట్టి, అంటే దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని తర్ఫీజ్ ఇస్తూ ఉంటాడు. ప్రవక్తల నోటి ద్వారా ఆయన మాట్లాడతాడు కదా, ఇప్పటి నుంచి దేవుడు నాతో ఇట్లా మాట్లాడిపిస్తున్నాడు, ఇట్లా మాట్లాడిపిస్తున్నాడు. మొట్టమొదట్లో ఏంటి, మామూలుగా అందరి ధోరణిలోనే చాలా రౌద్రంగా ఉన్న విషయం బయటపరిచేసాం. ఎందుకు అంటే ఈ విషయం క్రైస్తవులు ఒక్కరికే తెలుసు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే ఒక్కడే దేవుడు అనే విషయం క్రైస్తవులకు తెలుసు. ఈ విషయం మనమే దాటేస్తే, మనమే చెప్పకపోతే వాళ్ళకి ఇంకెవరు చెప్తారు, వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే, తేల్చేయాల్సిందే అని ఆ యొక్క మంట అలా ఉండేది. మిగతా వాళ్ళు కాదబ్బాయి, వాళ్ళు దేవుళ్ళు అయితే మాకేంటి బాధ, మేమెందుకు చెప్తాం, కాదు కాబట్టి చెప్తాం, ఒకసారి ఆలోచించుకోండి అంటాం చెప్పేవాడు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్మకపోతే నరకము ఇవన్నీ కూడా సూటిగా చెప్పే కంటే జ్ఞానం రూపంలో చెప్పు అని చెప్పిన తర్వాత అట్లా చెప్తున్నాను. మరి అట్లా చెప్పడం వల్ల కూడా ప్రజలు కాస్తంత ఆ తిరస్కారం అనేది తగ్గింది, ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆనాడు అమోస్ ప్రవక్త ఉన్న రోజుల్లో దేవుడు ఆయన ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడాడు. ఇప్పుడు నా నోటి ద్వారా కూడా ఈ యొక్క దర్శనంలో నా నోటి ద్వారా పలికించిన ఆయన ప్రవక్త పిలుపు అనగానే నాకు భయం కలగట కారణం ఏంటంటే, ప్రవక్తలు ఎంత రిస్క్ ఫేస్ చేశారో, ఎంత రిస్క్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈయన నోటి ద్వారా మాట్లాడేస్తుంటే వాళ్ళు వీళ్ళని కొట్టడానికి తిట్టడానికి రకరకాలుగా ఇబ్బంది పెట్టేశారు. అది ఒకటే కాదు, విన్నవాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు, దేవుడు వీళ్ళని చాలా శ్రమలుగుండా నడిపించాడు, చాలా కష్టమైన తీసులు. ఎందుకు, అవకడవాడిని రక్షించాలని, చెడిపోయేవాడిని బాగు చేయటం కోసం వాళ్ళు ఎలాగైనా అయితే మారతారేమో అని చెప్పి తన బిడ్డలైన ప్రవక్తల్ని త్యాగం చేయించాడు జీవితాలు. ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, అలా చేయి అని చేయించాడు. అవన్నీ ఉన్నాయి, తర్వాత ఎపిసోడ్లో నేను అవన్నీ ఆ కష్టాలన్నీ చెప్తా. ఎందుకు అంటే అవన్నీ నా దృష్టిలోకి వచ్చి ప్రవక్త అనగానే అమ్మో అని అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే, ఈ ప్రవక్త పిలుపులో ఉన్నటువంటి రిస్కు మనంతట మనం మాట్లాడుకోకుండా దేవుడే మాట్లాడేస్తాడు కాబట్టి ఆ సమయానికి మనం మాట్లాడదాం అనుకున్నది ఒకటైతే ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది. ఆ రిస్కు మనం ఏదో తప్పించుకుందామనో మనం తప్పించుకోలేం, కాబట్టి అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళవలసి వస్తుందా అని చెప్పి నేను భయపడేవాడిని. అయితే అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను పెట్టలేదు. ఇప్పుడైతే నన్ను సాఫ్ట్గా వెళ్ళమని కూడా దేవుడు ఆదేశించాడు. ఈ సాఫ్ట్ కోణంలోనే చెప్తున్నాను, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. జ్ఞానం పంచు, నా బిడ్డలకు జ్ఞానం పంచు అంటున్నాడు దేవుడు. 24 గంటలు ఇట్లా అన్ని జనుల గురించే ఆలోచిస్తున్నాడు, మార్గం తప్పిపోయిన వాడి గురించే ఆలోచిస్తున్నాడు. ఆనాడు అయితే ఇజ్రాయెల్ ప్రజలు మార్గం తప్పారు వాళ్ళ గురించి ఆలోచించాడు, ఈ రోజునైతే దేవుడు నిత్యము అన్ని జనుల గురించే ఆలోచిస్తున్నాడు. నా సువార్త అంతా ఏంటి, క్రైస్తవులకు ఏమన్నా ఉందా, ఒరిగేది ఉందా, నాకేమన్నా ఒరిగేది ఉందా, అన్ని జనులలో ఆయన నామము దూషింపబడతా ఉంది. ఎవరిని చూచి, ప్రవర్తన భాగాలైన క్రైస్తవులను చూచి, ప్రవర్తన భాగాలైనటువంటి సేవకులను చూసి. అందుచేత ఆ మాట అనిపించాడు, కనీసం పాస్టర్లనే యథార్థంగా కప్టంగా ఉండాలిగా అని దేవుడు ఉద్దేశం. తక్కిన వాళ్ళ సంగతి పక్కన పెట్టు, వీళ్ళనే ఉండాలి కదా
అని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన నా నోటి ద్వారా పలికిచ్చేశాడు ఆ రోజున. ఇట్లా ఇట్లాంటి పిలుపులో అటు సంతోషించాలా బాధపడాలా తెలియదు, కానీ ప్రవక్త పిలుపులో ఇన్ని కష్టాలు ఉన్నాయి. కానీ ఇది ధన్యతగానే నేను భావిస్తున్నాను. ఇది ఎవరో కొంతమందికి మాత్రమే, ఈ ప్రవక్తలు చాలామంది ఉన్నారు ప్రవక్తలు ఇప్పుడు కూడా. మరి ఎంతో ఎంతో ధన్యత ఆ యొక్క పిలుపు. కాబట్టి డైరెక్ట్గా దేవుడు ఎక్కడ చెప్పాడు మీకు ప్రవక్త అంటే, ఇక్కడ చెప్పాడు. ఇంతకుముందు నూజివీడులో ఒక ఆమె ద్వారా ఆమెకి దర్శనం చూపించి ఆమెతో చెప్పించాడు ప్రవచనం. అంతకెత్తం డాక్టర్ ఆనందశర గారి మీటింగ్లో ఆయనకి దర్శనం చూపించి దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్పించాడు. ఇట్లా ఈ యొక్క దర్శనాల ద్వారా ఈ పిలుపు ప్రవక్త పిలుపు అని నాకు అర్థమైంది. నేను ప్రవక్త అనే ఇప్పటికీ నేను నా బుక్లో కూడా రాయలేదు, ఒక ఎవాంజలిస్ట్గానే చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రవక్త అంటే ఇంకా ఏమైనా వరాలు ఉంటాయని జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రవక్తలకు అందరికీ వరాలే పెద్దగా ఏమి ఉండవండి. ఆ యొక్క ఏలియా ఎలిషా ప్రవక్తలకే వాళ్ళు ఏదంటే అది జరిగినాయి. మిగతా వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు ఏదో ఇట్లంటే అట్లా జరిగిపోవాలి, దేవుడు చెప్పమన్న మాటలు వాళ్ళు చెప్పారు అంతే. ఆమోసు లాంటి ప్రవక్త అనుకోవచ్చు నేను. నేను ఎవరిని అన్ని జరుగుతున్నా అంటే నాకేమీ రాదు, నాకేం తెలియదు ప్రభు గురించి, ఒక పశువులు కాపర లాంటి వాడిని. అటువంటి నన్ను పట్టుకుని నువ్వు ప్రవక్తగా నువ్వు ఇది చెప్పు అది చెప్పు అని చేయిస్తున్నాడు. అట్లాంటి పిలుపు నాది. నాకేమన్నా వరాలు ఉన్నాయా, నేను చేయగలమా అది చేయగలమా, ఇవి ఉంటాయా, అయ్యో మనకేం తెలియవు. అందరిలాగానే ప్రార్థన చేస్తాం, ఎవరికైనా జరుగుతుంది జరగలేదని దేవుడు చిత్తం. కానీ మాటలు మాత్రం దేవుడే నా నోటి ద్వారా మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి పిలుపు నాదని నిర్ధారణ చేసుకోవడం జరుగుద్ది. ఇదేదో నా గొప్పదనం కూడా చెప్పడం కాదు, కానీ అటువంటి పిలుపు దేవుడు ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నడిపించకపోతే నా వల్ల కాదు ఇది అని నేను చెప్తున్నా. 129వ ఎపిసోడు ఇంతటితో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు 129వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపును మీరు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వింటున్న బిడ్డల హృదయాలు తెరిచారు, విషయాలు గ్రహించే శక్తిని దయచేశారు తండ్రి. ఇక ముందు ఎపిసోడ్స్ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నిరంతరము ప్రభువా మీ నామకరత్ నన్ను నడిపించి ఆశీర్వదించమని, ఈ యొక్క కార్యక్రమం వీక్షణ ప్రతి బిడ్డను దీవించమని, టీవీ యాజమాన్యము అట్లాగే దానిలో పరిచయం చేసేవాళ్ళని దీవించమని, మా ప్రభువు రక్షకుడైన యేసునామమున పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. వందనాలు.